अमरावती राजधानी पेर तो तन बिनामीलतो चंद्रबाबु पादयात्र चेस्तुन्नाडनि ऊर्वकोंड माजी एम्मेल्ये वै विश्वेश्वर रेड्डी मंडिपड्डारु. ई पादयात्र राष्ट्रंलो मूडु प्रांताल मध्य वैषम्यालु रेच्चगोट्टे विधंगा उंदन्नारु. ప్రాంత ప్రయోజనాలు కాపాడేందుకు మేధావులు ముందుకు రావాలని కోరారు. నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఈరోజు కొత్తగా వచ్చినటువంటిది కాదు. మద్రాసు నుంచి మనం విడిపోయేటప్పటికే ఈరోజు శ్రీబాగ్ ఒడంబడిక ఆ రోజుల్లో చెప్పినది ఆ స్ఫూర్తికి అనుగుణంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఉంది. అందుకనే ఈరోజు ఇది ప్రాంతీయ అసమానతల్ని, ప్రాంతీయ వ్యత్యాసాలని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి యాత్రని ఈరోజు రాయలసీమ ప్రాంతానికి రాకముందే దాన్ని ఆఫ్ చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు చదువుకున్నటువంటి వాళ్ళు, ఉద్యోగులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా దీన్ని వ్యతిరేకంగా వాయిస్ వినిపించాలని, ముందుకు రావాలని కూడా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం రాష్ట్రంలో అందరికీ లాభం చేకూర్చేటువంటి నిర్ణయం కాబట్టి దాన్ని అమలు చేయాల్సిందిగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని చెప్పి కూడా అందరిని కోరుతాను. అధికార వికేంద్రీకరణకు నష్టం కలిగించే రీతిలో ఈరోజు అమరావతిలోనే రాజధాని ఉండాలని చెప్పి కోరుతూ జరుగుతున్న పాదయాత్ర ఇది రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం ఉద్దేశించింది కాదు. ఇది ప్రాంతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడానికి తోడ్పడేటువంటి ఉద్యమం ఇది. ఇది చంద్రబాబు నాయుడు గారు తానే అంతా ఈ వెనక్కి ఉండి నడిపిస్తున్నటువంటి ఉద్యమం ఇది. ఈ ఉద్యమం రాయలసీమ ప్రాంతానికి రాకముందే దీన్ని ఆఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి శ్రీకృష్ణ కమిటీ కానీ, శివరామకృష్ణన్ కమిటీ కానీ, ఆ తర్వాత వేసిన ఏ కమిటీలైనా కూడా ఒక్క నారాయణ గారి కమిటీ తప్ప అందరూ కూడా రాష్ట్రం వికేంద్రీకరణ అనేటువంటిదే సూచించడం జరిగింది. కర్నూలు ప్రాంతంలో ఈరోజు న్యాయ రాజధాని ఏర్పాటు చేయడం, అదేవిధంగా అమరావతి ప్రాంతంలో కూడా శాసన రాజధాని, అదేవిధంగా వైజాగ్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయాలనేటువంటి నిర్ణయం అనేటువంటిది ఇది జగన్ గారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇది రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రాష్ట్రానికి వివిధ సందర్భంలో నిష్ణాతులైనటువంటి శ్రీకృష్ణ గారు, శివరామకృష్ణన్ గారు, అదేవిధంగా ఈ మధ్య బోర్సన్ కమిటీ, వీటన్నిటి రిపోర్ట్స్ని ఆధారంగా చేసుకొని క్షుణ్ణంగా పరిశీలన చేసి చేసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా స్వాగతిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బరి తెగించి ఆడవాళ్ళని, కొంతమంది తన బినామీల్ని ముందు పెట్టి ఈరోజు రాష్ట్రంలో వైషమ్యాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి రాజధాని అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలుగజేస్తుంది. ఆయన చెప్పే రాజధాని అనేటువంటిది మన రాష్ట్రం మోయలేని భారం అవుతుంది. ఆయన చెప్పే రాజధాని ఈరోజు 10 లక్షల 15 లక్షల కోట్ల రూపాయలు పోయేటువంటి అవకాశం ఉంది. అది పూర్తి చేయాలంటే కూడా ఎన్ని దశాబ్దాలు పడుతుందో కూడా అర్థం చేయనటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు పట్టుపట్టడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్ర శక్తి సామర్థ్యాలని అన్నింటినీ దృష్టి